ఆదికాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదన నెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబు నాకు కుమారుణ్ణి అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మరుణు విని నాకు కుమారుణ్ణి దయచేసాననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుణ్ణి కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుప ఒడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుణ్ణి కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను లేయ దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుణ్ణి కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి కదా అని అతనికి ఆశేరు అను పేరు పెట్టెను గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పనులు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో క్షేణించునని చెప్పెను సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యొద్దకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పనులతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో క్షణించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుణ్ణి కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుణ్ణి కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యహోవా మరి కుమారుణ్ణి నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకనము చూచి తెలుసుకుంటునని చెప్పెను మరియు అతడు నీ జీతం ఇంతే అని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదన నేను అందుకు యాకోబు అతన్ని చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యుద్ధ ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవనిను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబూ నీవు నాకేమీయూ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినేడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగలితెనని చెప్పవచ్చునెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనను ఆ దినమున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెరుపుగల దానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళ గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను చేసి చారలుగల వాటి తట్టును మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానునకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను